అమరావతి భూమిని ఇచ్చిన రైతులు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఇచ్చారు. వాళ్ళ పాదయాత్రలు అడ్డుకుంటామంటే మీరెవరు పాదయాత్రలు అడ్డుకోవడానికి? నిజంగా వీళ్ళకి ఉత్తరాంధ్ర మీద ప్రేమ ఉంటే 71 ఎకరాలు సైనికులు ఈరోజు మనం ఇక్కడ కూర్చొని అన్నం తినగలుగుతున్నామంటే మన సైనికులు చేసిన త్యాగాలు బలిదానాలు. వారు బతికి బట్ట కట్టి వస్తే వారికి ప్రభుత్వం ఇచ్చే సహాయం అది, ఆ భూమి 71 ఎకరాలు చాలా వందలాది మంది కలిపి అలాంటి భూముల్ని వైసీపీ నాయకులు ధర్మాన ప్రసాదరావు గారు ఆయన మనుషులు అలా ఆయన తీసుకెళ్ళిపోయారని చెప్తారు. వీళ్ళకి ఉత్తరాంధ్ర మీద ప్రేమ. నిన్న మేము లేవు మొన్న నిన్న జనవాణి కార్యక్రమంలో దాదాపు 300 పైచీలకు పిటిషన్లు వచ్చినాయి. 300 పైచీలకు పిటిషన్లో నేను లేకపోయినప్పటికీ జనం స్వచ్ఛందంగా మా టీంకి ఇచ్చారు, ప్రసాద్ గారికి ఇచ్చారు మా టీం హెడ్ ఆయన చెప్పిన దాకా ఏంటంటే ఒకటే చెప్పారు, ధర్మాన ప్రసాదరావు గారి మీద ధర్మశ్రీ కరణం ధర్మశ్రీ ఇంకొక వ్యక్తి మన ఇంకొక వ్యక్తి మన విజయనగరం జిల్లా చెందిన నాయకులు ఒకరు, అనకాపల్లికి చెందిన నాయకులు ఒకరు, వీళ్ళందరూ ఎన్ని భూములు మాకు ఎన్ని ఆస్తులు కబ్జా పెట్టారు, మాకు కబ్జా చేశారు మా ఆస్తులు, ఇవి అత్యధికంగా వచ్చినాయి, అవన్నీ బయటకు వస్తాయని చెప్పి నన్ను జనవాణి ప్రోగ్రామ్ చేయలేదు. అది నాకు నిన్న రాత్రి అర్థమైంది.